అరే నువ్వు లవ్ ఫెయిలియరా, అరే నువ్వు లవ్ ఫెయిలియరా, అరే నువ్వు, అందరూ లవ్ ఫెయిలియరేనా? మరి నువ్వు? నేను లవ్ ఫెయిలియరే. తప్పదని నేను తప్పుకుని వెతకాలి కొత్త దారి, నిప్పులతో మది నింపుకొని బతకాలి. నేను లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావేమో అనుకోని ఇన్ని రోజులు ఎక్కడో ఒక చిన్న బాధ ఉండదు బంగారం, కానీ నేను లేకపోతే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఊపిరి ఉన్నంత వరకు నాకు నీతో అలా బతకాలి ఇలా బతకాలి అని ఆశలేం లేవు కన్నా, కానీ నీ కోసమే బతకాలి, నీతోనే బతకాలి, ఎందుకంటే నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదా. అరే తను ఆన్లైన్ ఉంటదరా? నేను 10 మెసేజ్లు పెడతా, తను ఒక్క రిప్లై ఇస్తుంది. ఏమి సార్ తెలుసా? యా వాట్ ఇట్లా మెసేజ్ చేస్తుందిరా, బాధ అనిపిస్తుంది కానీ ఏదో తెలియని ఆనందం. అరే రిప్లై వచ్చిందిరా. హలో మామా. హలో. ఆ ఏడున్నావు మామా, అర్జెంటుగా ఇంటికి వస్తావా? చెప్పరా, నేను కొంచెం బయట ఉన్నా, ఏమని చెప్పు. అరే ఏం లేదు మామా, దెబ్బ తగిలింది, మస్తు నొప్పి అవుతుంది, భరించలేకపోతున్నా. ఏమైందిరా, మెడిసిన్ ఏమైనా తీసుకురావాలా? అరే ఏం మెడిసిన్ ఉంటదిరా, తీసుకొస్తావా? ఏమన్నా దెబ్బ తగిలిందా గుండెకిరా? కొంతమంది ఉంటారు వాళ్ళకి కోపము ఎక్కువే ప్రేమ ఎక్కువే, వాళ్ళని భరించడం చాలా కష్టం, వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. కానీ కానీ ఒక్కసారి వాళ్ళు ఎవరైనా ఇష్టపడితే చచ్చేదాకా వదలరు, అది ప్రేమైనా సరే స్నేహమైనా సరే. ఈ వరల్డ్లో 70% వాటర్ ఉంది, 30% ల్యాండ్ ఉంది, నేను జీరో చెప్తున్నా, అమ్మాయిల్లో 1% కూడా లవ్ లేదు. గుండెల్లో బాధ ఉన్నప్పుడు గడియారంలో తిరిగే ముళ్ళు కూడా ఏంది రా ఇది ఇంతసేపు తిరుగుతుంది అనిపిస్తుంది. పబ్జి గేమ్ లా ఆపోజిట్ వాడు వచ్చి సంపేసి వెళ్ళిపోతాడు, ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి. నేను నీకు తెలుసు కానీ నన్ను చంపుతున్నావు. మస్త్ ఇగ్నోర్ చేస్తావు కదా చూడు, ఏదో ఒక రోజు అందరూ ఉంటారు నీ పక్కన, కానీ నేనుండను. బయాలజికల్ గా చూసుకుంటే మన బాడీలో ఏదైనా గాయం అయితే ఊండ్ హీల్ అవ్వడానికి 5 డేస్ పడుతుంది, ఎప్పట్లా కావడానికి 3 వీక్స్ పడుతుంది. నువ్వు చేసిన గాయం జీవితాంతం మట్టలాగుంది. రే ఇక్కడ మీ పిల్ల పెళ్ళిరా. అరే నువ్వు మొన్న వాళ్ళతో పెళ్లికి తీసుకున్నప్పుడు వెజ్ పెట్టించినావు, ఇప్పుడు నాన్ వెజ్ అయితే వస్తా. రే అక్కడ మీ పిల్ల పెళ్ళిరా. రే భోజనాలు ఎక్కడ పెడుతుర్రా?